హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి. ఈరోజు వీడియోలో పూలు బాగా పూయాలంటే మొక్కలకు ఎలాంటి పోషకాలు ఇవ్వాలో చూద్దామండి. పూల చెట్లకు పూలు పూయకపోతే అండి వాటికి సరైన పోషకాలు అందట్లేదని అయితే అర్థం అండి. ఈ చెట్లు ఆరోగ్యంగా ఎదుగుతూ కొత్త కొమ్మలు మెలుస్తూ పూలతో కళకళలాడాలంటే బజార్లో దొరికే ఎరువులకు బదులుగా అండి ఇంట్లోనే ఎరువులను తయారు చేసుకోవాలి. అందుకోసం తగిన బంగాళాదుంపలను ఒక గిన్నెలో వేసుకొని అరటి తొక్కలు కొద్దిగా వెనిగర్ ఒక స్పూన్ ఈస్ట్ కలుపుకొని ఈ మిశ్రమాన్ని అర లీటర్ నీళ్లలో కలుపుకొని పూల చెట్లకు పోయాలి. ఈ మిశ్రమంలోని వివిధ పోషకాలు పూల మొక్కలకు బలాన్ని ఇచ్చి ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తాయి. ఈ సీజన్లో పూలు అయితే బాగా పూస్తాయండి. ఇలాంటి టైంలో మనం నర్సరీకి వెళ్ళి మనం ఏం కావాలో అవి తెచ్చుకొని చక్కగా ఇంట్లో వేసుకుంటే అండి బాగా పూలు పూస్తాయి. మనం వాటికి తగిన ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాలు అయితే ఇవ్వాలండి. ఇలా గుత్తులు గుత్తులుగా పూయాలంటే నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. మన విజయనగరంలో ఎత్తు బ్రిడ్జ్ దగ్గర ఈ నర్సరీ అయితే ఉందండి. ఇక్కడైతే చాలా బాగున్నాయి మొక్కలు అనేవి. ఇప్పుడు చామంతుల సీజన్ కూడా మొదలైంది కదండి, పువ్వులు అయితే బాగా పూస్తున్నాయి. మొక్కలన్నీ కూడా చాలా పచ్చగా ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో ఈ నర్సరీలో. ఇలా రకరకాల కుండీలు కూడా మనకి దొరుకుతున్నాయి పూల మొక్కలు వేసుకోవడానికి. ఈ రకరకాల కుండీలతో పాటు అండి మనకి హ్యాంగింగ్ పాట్స్ కూడా దొరుకుతున్నాయి. అవి కూడా చాలా మోడల్స్ అయితే ఇప్పుడు వచ్చేసినాయండి. చైన్ తోటి ప్లాస్టిక్ తోటి ఎలా హ్యాంగింగ్ ఉంటాయి బాగుంటాయండి. అలాగే చూడండి ఇక్కడ జానంతే ఉంటాయి. ఇవి కూడా చిన్న మొక్కలండి. వీటికి పూల చెట్టు నిండా పూలు ఉంటాయండి, బాగుంటాయి అందానికి. ఫ్రెండ్స్ విన్నారుగా, ఇంకా ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.